సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఎగబడి వచ్చాయన్న సంతోషం ఇప్పుడు పోతుంది. వరుసపెట్టి ఉద్యోగాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి. మెటా మళ్ళీ తాజాగా ఉద్యోగాలు తొలగింపు అయితే కూ, దానికి పోటీగా వచ్చినటువంటి కూ కూడా మైక్రో బ్లాగింగ్ సైట్ ఇప్పుడు తను కూడా ఉద్యోగాలు తొలగిస్తుంది. మైక్రో బ్లాగింగ్ వెబ్సైట్ ట్విట్టర్కు పోటీగా ప్రారంభమైన భారతీయ సంస్థ కూ కూడా లేఆఫ్స్ బాట పట్టింది. తమ సంస్థ ఉద్యోగుల్లో 30% మందిని ఇటీవల తొలగించింది. నష్టాలకు తోడు నిధుల సమీకరణ కష్టతరం కావడం వంటి కారణాలతో 260 మంది ఉద్యోగులను తొలగించిందని బ్లూంబర్గ్ పేర్కొంది. ట్విట్టర్కు ప్రత్యామ్నాయంగా కూ 3 ఏళ్ల కింద ప్రారంభమైంది. భారత ప్రభుత్వం ట్విట్టర్కు మధ్య వివాదం నడిచిన సమయంలో కూ లాభాలు ఆర్జించింది. ప్రభుత్వ పెద్దలు, క్రికెటర్లు, సినీ తారలు కూలో చేరి ప్రమోట్ చేయడంతో ఓ దశలో యాప్ మంచి ఆదరణ సొంతం చేసుకుంది. మళ్ళీ సెట్ అయిపోయేటప్పటికి ఇప్పుడు కూ పక్కకు వెళ్ళిపోయింది.